కాసేపట్లో శబరిమలలో మకర జ్యోతి దర్శనమివ్వనుంది. మకర విలక్కుగా చెప్పే ఈ మహాఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తే ధన్యమైనట్టు భావించే భక్తులు సర్వాభరణ భూషితుడైన మణికంఠ స్వామి జ్యోతి స్వరూపుడిగా దర్శనమిచ్చే సమయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ దివ్య జ్యోతి స్వరూపం కోసం సన్నిధానానికి వచ్చిన భక్తులు అయ్యప్ప నామస్మరణతో శబరిగిరులు మార్మోగుతున్నాయి. ప్రత్యేక పూజలు, తిరువాభరణాల అలంకరణ తర్వాత పొన్నాంబలమేడు కొండల్లో జ్యోతి స్వరూపంలో అయ్యప్ప దర్శనమివ్వనున్నారు. మకర జ్యోతి వీక్షణకు ఏర్పాట్లు చేసిన ట్రావెన్కోర్ దేవస్థానం కోవిడ్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతినిచ్చింది. ఆడి పాడెను సంబరాన మణికంఠుని నగలు చేరెను.
అభయస్వరూపాయ నమః. అయ్యప్ప దేవాయ నమః. అభయస్వరూపాయ నమః. హరిహర సుపుత్రాయ నమః. కరుణా సముద్రాయ నమః. నిజ ధీర గంభీర శబరి గిరి శిఖర ఘన యోగ ముద్రాయ నమః. పరమాణు హృదయాంతరాడ స్థితానంత బ్రహ్మాండ రూపాయ నమః. అయ్యప్ప దేవాయ నమః. అభయస్వరూపాయ నమః. పద్దెంది పడిమెట్ల పైకెక్కి గుడికేగు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి. ఇరుముడులు స్పృశించి శుభమును చుదీవించి జన బృందముల చేర జగమేలు స్వామి. తన భక్తుల నరించు తప్పులకు తడబడి ఒక పక్క ఒరిగిన ఓంకారమూర్తి. స్వాములందరూ తనకు సాయము కాగా ధీమంతుడై లేచే ఆ కన్య స్వామి. పట్టబంధము వీడి భక్తతికై పరుగు పరుగున వచ్చే భూమిపైకి నరుడై అయ్యప్ప దేవాయ నమః. అభయస్వరూపాయ నమః. కారణ్య సంసార యాత్రికుల శరణు ఘోషలు విని రోజు శబరీష పాపాలు దోషాలు ప్రక్షాళనము చేయు పంపాలది తీరయ్యను మేనివాస. నియమాల మాలతో సుగుణాల మెట్లపై నడిపించి కనిపించు అయ్యప్ప స్వామి. మకర సంక్రాంతి సజ్జ్యోతివై అరుదెంచి మహిమలను చూపించు మణికంఠ స్వామి. కర్మబంధము బాపు ధర్మశాస్త్ర కలిబీది తొలగించు భూతాధినేత. అయ్యప్ప దేవాయ నమః. అభయస్వరూ ఓ
ఓంకార రూపాన శబరిమల శిఖరాన కొలువున్న అయ్యప్ప దీక్ష ఓంకార రూపాన శబరిమల శిఖరాన కొలువున్న అయ్యప్ప దీక్ష శార్దూల వాకనుడు మణికంఠ మోకనుడు కరుణించి కావగ దీక్ష నియమాల మాలతో దీక్ష ఓంకార రూపాన శబరిమల శిఖరాన కొలువున్న అయ్యప్ప దీక్ష అభిషేకాల దీక్ష కామము క్రోధములో బాలు కరిగించుని అభిషేకాల దీక్ష శాంత స్వభావాలు సౌఖ్యాలు కలిగించు మండలపు పూజల దీక్ష ఓ ధర్మశాస్త్ర ఓ అభయహస్త ఇహ పరము తరించు ముక్తి ఫల దీక్ష స్వామియే శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప అజ్ఞాన తిమిరాన విజ్ఞాన జ్యోతిక అయ్యప్ప కనిపించు యాత్ర అజ్ఞాన తిమిరాన విజ్ఞాన జ్యోతిగా అయ్యప్ప కనిపించు యాత్ర పదునెనిమిది మెట్లు ఎక్కగా మొక్కగా కోట్లాది పాదముల యాత్ర అంబరది యాత్ర పరమాత్మ యాత్ర ఇడుములను బాపగా ఇరుముగుల యాత్ర స్వామియే శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప ఓంకార రూపాన శబరిమల శిఖరాన కొలువున్న అయ్యప్ప దీక్ష శార్దూల వాహనుడు మణికంఠ మోహనుడు కరుణించి కావగ దీక్ష నియమాలమాలతో దీక్ష స్వామియే శరణం శరణమయ్యప్ప 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 മകരസംക്രമ സന്ധിയിൽ ഏവരുടെയും കണ്ണ് പൊന്നമ്പലമേട്ടിലേക്കാണ്. ശബരിമലയിൽ ദീപാരാധന നടക്കുമ്പോൾ പൊന്നമ്പലമേട്ടിൽ മകരജ്യോതി തെളിയും. പൊന്നമ്പലമേട്ടിൽ കുടികൊള്ളുന്ന ധർമ്മശാസ്താവിന് ദേവതകളും ഋഷിമാരും ദീപാരാധന നടത്തുന്നതാണ് മകരജ്യോതി എന്ന് വിശ്വസിച്ചു പോരുന്നു. അയ്യപ്പസ്വാമിയുടെ പൂങ്കാവനത്തിൽ ഉൾപ്പെടുന്ന മലയാണ് പൊന്നമ്പലമേട്. ശബരിമല കഴിഞ്ഞാൽ ഭക്തിവന്ദനത്തിന്റെ നിറമണിയുന്ന മലമുടിയാണ് പൊന്നമ്പലമേട്. ശബരിമലയുടെ കിഴക്ക് ഭാഗത്തായി സമുദ്രനിരപ്പിൽ നിന്നും 4315 അടി ഉയരത്തിലാണ് പൊന്നമ്പലമേട്. അതാ ശ്രീകോവിൽ നട തുറക്കുന്നതും കാത്ത്. സൂര്യദേവൻ പോലും പടിഞ്ഞാറ് അസ്തമിക്കാനായിട്ട് നിൽക്കുകയാണ്, കാത്തു നിൽക്കുകയാണ്. അത നട തുറന്നു ദീപാരാധനയ്ക്കായി. ശ്രീകോവിൽ നടയത തുറന്നു. സ്വാമിയെ ശരണമയ്യപ്പ എന്നുള്ള ഒരേ വിളിയാണ് ഭക്തലക്ഷങ്ങളുടെ മനസ്സിലിപ്പോൾ.
കാനനവാസൻ സർവാഭരണ വിഭൂഷിതനായി വളർത്തച്ഛൻ കൊടുത്തുവിട്ട ആഭരണങ്ങൾ അണിഞ്ഞ് ഇനിയും അഞ്ചു നാൾ സർവാഭരണ വിഭൂഷിതനായി നിൽക്കും. താപസവേഷധാരിയായ അയ്യപ്പസ്വാമി വളർത്തച്ഛൻ കൊടുത്തുവിട്ട ആഭരണങ്ങൾ കൊണ്ട് അണിഞ്ഞൊരുങ്ങി നിൽക്കുകയാണ്. കൊമ്പൻ മീശയുള്ള രൂപത്തോടുകൂടി യോദ്ധാവായി കാണണം എന്നാണ് ആഗ്രഹിച്ചിരുന്നത്. പൊന്നമ്പലമേട്ടിൽ മകരജ്യോതി തെളിഞ്ഞു കഴിഞ്ഞു. മകരജ്യോതി ശബരിമല അയ്യപ്പസ്വാമിയുടെ പൂങ്കാവനത്തിൽ ഉൾപ്പെടുന്ന മലയിലായ പൊന്നമ്പലമേട്ടിൽ മകരജ്യോതി പ്രകാശിച്ചു കഴിഞ്ഞിരിക്കുന്നു. ഇതാ ഒരിക്കൽ കൂടി മകരജ്യോതി മണ്ണിലെ മാനവന് വിണ്ണിലെ ദേവതകൾ ദീപക്കാഴ്ചകൾ ഒരുക്കുന്ന ഇടമായ പൊന്നമ്പലമേട്ടിൽ മകരജ്യോതി തെളിഞ്ഞു. ഇതാ തന്ത്രി പ്രസാദം നൽകുകയാണ്. ഇത് കാട്ടിലെ ഇലയാണ്. ഈ ഇലയ്ക്ക് പറയുന്നത് റാക്കില എന്നാണ്. പൊന്നമ്പലമേടിൻ്റെ ഭാഗത്ത് നിന്നാണ് ഈ ഇല ഇവിടെ ശബരിമല ക്ഷേത്രത്തിൽ എത്തിക്കുന്നത്. മേൽശാന്തി പ്രസാദം ഭക്തർക്ക് നൽകുകയാണ്. ജ്യോതി ദർശനം കഴിഞ്ഞതിന് ശേഷം ഇന്ന് ഭക്തരെ യാതൊരു കാരണവശാലും സന്നിധാനത്ത് തങ്ങാൻ അനുവദിക്കുകയില്ല. ഈ തീർത്ഥാടന കാലം മുഴുവൻ അങ്ങനെ തന്നെയായിരുന്നു. ഭക്തരെ ആരെയും തന്നെ, ഔദ്യോഗിക കൃത്യങ്ങളിൽ ഏർപ്പെട്ടവർക്ക് മാത്രമേ അവിടെ തങ്ങാൻ അവകാശമുള്ളൂ. 20-ാം തീയതി രാവിലെ 6:30